हेलो फ्रेंड्स वीडियो आर्डर अंड डिग्री अने कॉन्सेप्ट इंटरमीडिएट मैथ्स 2B लो कॉन्सेप्ट 2 मार्क्स क्वेश्चन सो 75 अनेदी मी टारगेट अयिते मात्रं ई टापिक नी ई वीडियो नी अयिते मिस् चेयकंडि अलाने ई संवत्सरं 100% सिलबस काबट्टि इटु एपी गानी टीएस गानी रेंडु राष्ट्राल विद्यार्थुलकु कूडा ई वीडियो यूजफुल काबट्टि ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా సరే నాకు మీరు కామెంట్ చేస్తే మీ కోసం ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీలో వాట్ ఇస్ ఆర్డర్ వాట్ ఇస్ డిగ్రీ అనేది మీకు క్లియర్గా తెలవాలి ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ అని పిలుస్తారు ఆ హైయెస్ట్ డెరివేటివ్కి ఏదైతే ఇండెక్స్ ఉందో దాన్ని డిగ్రీ అని పిలుస్తారు సో ఇది మీకు అర్థమైతే చాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు రెండింటి కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డో బై డోఎక్స్ డో బై డోవై డో బై డోజెడ్ అలా ఈక్వేషన్స్ ఉన్నాయి మీకు సిలబస్ నుంచి లేవు కాబట్టి ప్రాబ్లం లేదు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇప్పుడు కూడా వేరియబుల్ ఒకటే ఉంటుంది అంటే డివై డివై డి స్క్వేర్ వై ఇలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మాత్రం ఉంటుంది అదే మీకు పార్షియల్ డిఫరెన్షియల్ మీకు డిఫరెన్స్ చెప్పా కాబట్టి అది వదిలేయండి ఇంకా ఇక్కడ మీకు హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్లో హైయెస్ట్ డెరివేటివ్ వచ్చేసి ఇక్కడ 2 ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ ఇది సో ఇది వై అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈక్వేషన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆర్డర్గా తీసుకోవాలని చెప్పుకున్నాం అలానే దీని యొక్క ఇండెక్స్ ఏముంది హోల్ పవర్లో ఏముంది హోల్ పవర్లో జస్ట్ 1 ఉంది కాబట్టి దీని డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది కాబట్టి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినా సరే అది హైయెస్ట్ ఆర్డర్ ఏముంది డిగ్రీ ఏది ఉందో చూసుకొని ఈ క్వశ్చన్ మీరు ఫేస్ చేయొచ్చు అయితే ఇంటర్మీడియట్ 2B లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇది ఈజీగా ఉండవు సో క్వశ్చన్స్ ఇవి డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ 3 డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ 4 అన్న క్వశ్చన్ చాలాసార్లు అడిగారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 అనేది దాని యొక్క ఆర్డర్ అవుతుంది సో దాని యొక్క ఇండెక్స్ పవర్ ఏముంది 2 ఉంది సో దట్ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్కి ఆర్డర్ అనేది 3 అని మరియు డిగ్రీ అనేది 2 అవుతుంది సో దీనికి ప్రాసెస్ అయితే ఏం అవసరం లేదు డైరెక్ట్ ఆన్సర్ వేసుకోవచ్చు ఎందుకంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ గురించి కూడా నేను వీడియో పెట్టాను ఆర్డర్ మెన్షన్ చేసినందుకు ఒక మార్కు డిగ్రీ మెన్షన్ చేస్తే మరొక మార్క్ ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆర్డర్ 2 అని డిగ్రీ 1/3 రాస్తారు అక్కడ మీకు ఒక మార్క్ వేస్తారు ఎందుకంటే 1/3 డిగ్రీ అనేది ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్ ఉండదు నెగిటివ్ నెంబర్ ఉండదు సో దట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ ఈక్వేషన్ను ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వైని అటు ట్రాన్స్పోర్ట్ చేసుకోండి అప్పుడు అవి మైనస్ అవుతుంది హోల్ పవర్ 1/3 ఉంది కాబట్టి దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే 2/3 తీసుకుంటే 1/3 ఇంటూ మీకు ఇక్కడ 2/3 తీసేసుకొని దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మీకు ఈ 1/3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు హోల్ పవర్ అనేది 1 ఉంటుంది కంప్లీట్గా నేను ఇక్కడ ఎంత చెప్పుకోను ఓన్లీ ప్రాసెస్ చెప్తున్నా అప్పుడు దీని ఆర్డర్ అనేది 2 అవుతుంది మరియు డిగ్రీ అనేది 1 అవుతుంది సేమ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 అన్నారు ఇక్కడ కూడా అంటే హోల్ పవర్ 5/6తో మనం బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోయింది ఓన్లీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ మిగిలింది సో ఇక్కడ ఉంటే నో ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం లేదు ఆర్డర్ హైయెస్ట్ ఆర్డర్ అనేది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అవుతుంది తప్ప డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ అయితే కాదు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఆర్డర్ 1 డిగ్రీ 3 రాస్తూ ఉంటారు సో అది కరెక్ట్ కాదు ఇక్కడ మీకు ఆర్డర్ వచ్చేసి 2 అవుతుంది మరియు డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ కూడా ఇచ్చేస్తారు ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అండ్ ఫైండ్ ఆర్డర్ అనే క్వశ్చన్ కూడా ఉంది మీకు ఇంకా ఒకటే ఆర్డర్ కనుక్కోవడానికి హైయెస్ట్ డెరివేటివ్తో పాటుగా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎంత ఉంటే ఎన్ని ఉంటే అది కూడా ఆర్డర్ అవుతుంది
ఈ క్వశ్చన్లో సి అనేది మీకు ఆర్బిటరీ కాన్స్టెంట్ డైరెక్ట్గా మీరు వన్ రాసుకున్నా ఒక మార్కే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ మీకు ఎలిమినేటింగ్ సి అంటారు క్వశ్చన్లో సో ఈ సిని ఎలిమినేట్ చేసి ఆర్డర్ కనుక్కోమన్నారు కాబట్టి దీన్ని మీరు సాల్వ్ చేయండి దీనికి ఆర్డర్ అయితే వన్ అవుతుంది దీనికి డెరివేటివ్ తీసుకోండి తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ వై ఈక్వల్ టు ఏ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ బి సైన్ త్రీ ఎక్స్ అన్నారు ఈ క్వశ్చన్లో కూడా మీకు ఆర్డర్ డిగ్రీ కనుక్కోమని లేదు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు వెరీ సింపుల్ మొదటి డెరివేషన్ తీసుకోండి సెకండ్ డెరివేషన్ తీసుకోండి ఫస్ట్ డెరివేషన్లో మీకు ఏ ఇంటూ కాస్ త్రీ ఎక్స్ అంటే మైనస్ సైన్ త్రీ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ త్రీ ఎక్స్ అంటే కాస్ త్రీ ఎక్స్ వస్తుంది బోత్ ఇక్కడ రెండు సందర్భాల్లో కూడా మన త్రీ ఎక్స్కి అంటే చైన్ రూల్ అప్లై చేసుకున్నప్పుడు మైనస్ త్రీ ఏ సైన్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ బి కాస్ త్రీ ఎక్స్ వస్తుంది ఇంకొకసారి డెరివేషన్ చేస్తే మళ్ళీ క్వశ్చన్ ఇందులోకి వచ్చేసి మీకు ఇలా వస్తుంది వై డబల్ డాష్ ఈక్వల్ టు మైనస్ నైన్ వై వస్తుంది ఇది మీకు రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది లేకపోతే ఇటు ట్రాన్స్పోజ్ చేసుకున్నప్పుడు ఇది ప్లస్ అయిపోయి జీరో అవుతుంది